నిన్న ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గారు ఆదోని మార్కెట్ యార్డ్కి విజిట్ చేయడం చాలా సంతోషం. మేము కూడా మా కమిషన్ ఏజెంట్స్ తరఫున, మేము కూడా ఆదోని కమిషన్ మార్కెట్ యార్డ్ కమిషన్ ఏజెంట్ తరఫున ఎమ్మెల్యే గారికి స్వాగతం పలుకుతున్నాం. ఎందుకంటే ఇది మంచి పరిణామం. ఇది ఎమ్మెల్యే గారు కూడా మన మార్కెట్ యార్డ్కి ప్రతి నెల వస్తూ అటు రైతులకైతేనేమి, ఇటు కమిషన్ ఏళ్ళకైతేనేమి, అటు వ్యాపారస్తులకైతేనేమి, అలాగే అమ్మాయి సోదరులకి ఏ ఇబ్బంది ఉన్నా దాన్ని పరిష్కరించే స్థాయిలో ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి ప్రతి నెల ఎమ్మెల్యే గారు మార్కెట్ రావడం మంచి పద్ధతి. ఇది మేము కూడా దాన్ని మా కమిషన్ తరఫున స్వాగతిస్తున్నాం. మరి ఈరోజు ఎమ్మెల్యే గారు చాలా విషయాలు చెప్పడం జరిగింది. మార్కెట్ యార్డ్లో షెడ్ల విషయం అయితేనేమి, అలాగే రైతులకి బాత్రూమ్ విషయం అయితేనేమి, తర్వాత మౌలిక సదుపాయాలు చాలా లేవని చెప్పి చెప్పడం మంచి పనే. ఎందుకంటే మేము కూడా ఎన్నోసార్లు మా కమిషన్ ఏజెంట్స్ తరఫున, మేము కూడా సెక్రటరీ గారికి అయితేనేమి, పై ఆఫీసర్లు కూడా మేము ఎన్నోసార్లు వినియోగించుకున్నాం. రైతులు ఇబ్బంది పడుతున్నారు, రైతులకు సదుపాయాలు కల్పించాలని చెప్పి మేము కూడా చెప్పినాం. మళ్ళీ ఈరోజు ఎమ్మెల్యే గారు కూడా ప్రశ్నించడం చాలా మంచి పని. మేము కూడా మా కమిషన్ ఏజెంట్స్ తరఫున మేము కూడా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇకపోతే ఎమ్మెల్యే గారు కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది. ఎమ్మెల్యే గారికి మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు ఎమ్మెల్యే గారు మార్కెట్ వస్తున్నప్పుడు కమిషన్ ఏజెంట్స్ అయితేనేమి, తర్వాత వ్యాపారస్తుల్ని, తర్వాత అమ్మాయి సోదరుల్ని ముగ్గురిని పిల్లంపించుకొని అక్కడ అంటే ఏ విషయాలు మాట్లాడితే బాగుంటుందని చెప్పి మాట్లాడితే బాగుండేది. మళ్ళీ ఈరోజు ఎమ్మెల్యే గారు మమ్మల్ని కూడా పిల్లే, అటు వ్యాపారస్తులు పిల్లే. మళ్ళీ ఇది కాకుండా ఎందుకంటే మార్కెట్ యార్డు ఏదన్నా ఒక సమస్య రావాలన్నా, ఒక సమస్యని తీర్చాలన్నా మూడు ప్రధానమైన అసోసియేషన్లు, ఒకటి కాటన్ అసోసియేషను, ఒకటి గవర్నమెంట్ అసోసియేషను, ఒకటి కమిషన్ ఏజెంట్లు, తర్వాత అమ్మాయి సోదరులు. ఈ నలుగురు కలిస్తేనే మార్కెట్ ముందు పోతుంది. ఈ నలుగురు కూడా ఒక తాటిపై నడిస్తేనే మార్కెట్ సజావుగా నడుస్తుందని చెప్పి మేము చెప్తున్నాం. ఎందుకంటే ఈరోజు రాయలసీమలోనే అతి రెండో పెద్ద మార్కెట్ మన ఆదోని మార్కెట్. ఈరోజు యావత్ ఆంధ్ర రాష్ట్రం అంతా ఆదోని మార్కెట్లో ఏమైతే ఇంప్లిమెంట్ అవుతాయో, అంటే స్టేట్లో ఏదైనా ఒక ప్రక్రియ జరగాలన్నా, ఒక సిస్టమ్ జరగాలన్నా మొట్టమొదటిగా జరిగేది మన ఆదోని మార్కెట్లోనే. గతంలో మన ఈ వేబ్రిడ్జ్ కానీ, తర్వాత రైతులకు గతంలో ఇవి ఉండే చింతాలు ఉండేది, దాన్ని తీసి ఎలక్ట్రానిక్ మిషన్లు పెట్టారు. అది స్టేట్లోనే మొట్టమొదటిగా మన ఆదోని ఇంప్లిమెంట్ చేసినాం. తర్వాత ఇనాం పద్ధతి అనేది, ఇనాం పద్ధతి అనేది కూడా మొట్టమొదటిగా మన ఆదోని మార్కెట్లోనే ఇంప్లిమెంట్ చేసినాం. ఇవన్నీ మేము సహకరిస్తూ వస్తున్నాం. మా కమిషన్ ఏజెంట్లు అయితేనేమి, వ్యాపారస్తులు అయితేనేమి, అందరూ సహకరిస్తూ వస్తున్నారు. కానీ మేము చెప్పేది ఒకటే ఎమ్మెల్యే గారికి, ఈరోజు నిన్న ఒక బాధాకరమైన విషయం చెప్పడం జరిగింది. మార్కెట్లో దోపిడీ జరుగుతుంది, కమిషన్ ఏజెంట్లు దోపిడీ చేస్తున్నారు అని చెప్పడం, రైతులకు గిట్టుబాటు ధర లేదనడం, ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. ఈరోజు ఎమ్మెల్యే గారికి మేము చెప్పేది ఒకటే, ఈరోజు మా కమిషన్ ఏజెంట్స్ రైతులకు, ఇతరగా వ్యాపారస్తులకు మధ్యలో మేము సర్వీస్ చేస్తాం. ఈరోజు మేము ఒక కమిషన్ ఏజెంట్గా మాకు వచ్చే దళాలి రూపంలో ఏదైతే ఇస్తున్నారో దాన్ని మేము సర్వీస్ అటు వ్యాపారస్తులు అయితేనేమి, ఇటు రైతులు కూడా మేము సర్వీస్ చేస్తున్నాం. ఈరోజు రైతులకి పేమెంట్ ఏ రోజు ఆ రోజే ఇచ్చే పరిస్థితి ఈరోజు మేము కూడా మార్కెట్లో చేస్తున్నాం. దాన్ని ఏ రైతు ఇబ్బంది పెట్టడంలో మేము, ఎందుకంటే గత కొన్ని ఏళ్ళుగా మన ఏ రైతు కూడా కమిషన్ ఏజెంటు రైతుకు పట్టీలు ఇవ్వడంలే, కమిషన్ ఏజెంటు రైతులు ఎగ్గొట్టిందని దావాలు ఎక్కడ లేవు. చూడండి మార్కెట్ చరిత్రను ఎప్పుడైనా చూడండి, కమిషన్ ఏజెంట్స్ రైతులను ఎగ్గొట్టింది పరిస్థితి ఎక్కడన్నా ఉందా ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు ఇంకా మాకు వ్యాపారస్తులకి మధ్య పేమెంట్ విషయాల్లో దాదాపుగా ఇప్పటికీ ఈ రోజుకి మేము లెక్క చూపిస్తాం, దాదాపుగా 35-40 కోట్లు ఈరోజు మాకు బకాయిలు పడ్డారు ఎవరు వ్యాపారస్తులు. అయినా కానీ మేము రైతులకు ఎప్పుడూ ఎగరగొట్టలే కమిషన్ ఏజెంట్లు. ఆ పేమెంట్ మాకు రాకున్నా కానీ ఈరోజు మేము రైతులకి ఏ రోజుకి ఆ రోజు పేమెంట్ ఇవ్వడం జరుగుతుంది. మనం దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఎమ్మెల్యే గారు కూడా, ఎమ్మెల్యే గారు కూడా మా సహకారం చేయాలి. ఈరోజు ఎమ్మెల్యే గారు చెప్పిన విధానంగా మేము కూడా రైతులకి ఏ రోజైతే ఆ రోజు పేమెంట్ ఇచ్చే రెడీగా ఉన్నాం మా కమిషన్ ఏజెంట్లు. మరి వ్యాపారస్తుల సైడ్ నుండి కూడా మాకు ఆ రోజు సేమ్ డే పేమెంట్ వస్తే మేము కూడా రైతులకి ఆ రోజే ఏ లావాదేవీ లేకోకుండా మా కమిషన్ డే పట్టుకొని మేము ఇచ్చే పరిస్థితి మేము చేస్తాం. ఎందుకంటే ఈరోజు ఒక సిస్టంలో మళ్ళీ ఈరోజు మాకు కూడా వ్యాపారస్తులు 17 రోజులు పేమెంట్ చేస్తున్నారు. ఫస్ట్ మేము మాట్లాడుకుంది 14 రోజులు, తర్వాత దాన్ని ఏదో ఆర్డర్స్ వస్తాయి, బ్యాంక్ ఆర్డర్స్ వస్తాయని చెప్పి దాన్ని 3 రోజులు పడిగినట్టు జరిగింది. కాబట్టి దీన్ని దృష్టిలో కూడా పెట్టుకోవాలి.
ఎందుకంటే సేమ్ డే పేమెంట్ చేయాలంటే మరి ఇంత పెద్ద కోట్లలో వ్యాపారాలు చేసే మార్కెట్ ఇది. మళ్ళీ ఈరోజు మేము కూడా ఏదైనా రైతుకి పేమెంట్ చేయాలంటే వ్యాపారస్తులు ఇవ్వకున్నా కానీ మేము బయట ఒడిలు తెచ్చుకుంటాం, మా ఆస్తులు పెట్టి బ్యాంకుల్లో ఒడిలు తెచ్చుకొని మేము రైతులకు ఇచ్చి పంపించడం జరుగుతుంది. ఈరోజు ఒకసారి ఆలోచన చేయాలి, 17 రోజులకు మా పేమెంట్ వస్తున్నాయి. ఈరోజు ఇటు గ్రౌండ్ నెట్ అయితేనేమి, ఇటు కాటన్ అయితేనేమి, తర్వాత కమర్షియల్ ఏదైనా కానీ ఆంధ్రాలు అయితేనేమి, ఏదైనా పేమెంట్ ఇచ్చుకుంటే 17 రోజులకు ఒక పేమెంట్ ఇస్తున్నారు. మళ్ళీ ఈరోజు ఒకసారి దాన్ని కూడా ఎమ్మెల్యే గారు కూర్చొని మమ్మల్ని వ్యాపారస్తుల్ని కూర్చోబెట్టుకొని మళ్ళీ సేమ్ డే పేమెంట్ ఇప్పించేట్లా వ్యాపారస్తులతో చేస్తే మేము కూడా రైతులకి మంచి పద్ధతిలో కూడా పేమెంట్ చేస్తాం. మళ్ళీ మీరు ఏదైతే చెప్తున్నారో వడ్డీ వడ్డీ అని ప్రతిసారి చెప్తున్నారు, ఈరోజు మేము వడ్డీ ఎక్కడ పట్టుకోవడంలే సరే. ఎందుకంటే ఒక 17 రోజులు పేమెంట్ ఇస్తారు కాబట్టి దాని తగ్గట్టుగా ఏదో వ్యాపారాలు ఏమైనా జరుగుతుంటాయి. ఒకసారి అందరూ ఆలోచన చేయాలి. ఈరోజు ఒక వ్యాపార దృష్టిలో మనం కూడా ఆలోచన చేయాలి. ఇప్పుడు 17 రోజులు పేమెంట్ ఒక వ్యాపారస్తుడు మాకు ఇస్తున్నాడంటే మేము సేమ్ డే రైతుకు మేము ఇవ్వాలంటే దాన్ని కూడా ఎమ్మెల్యే ఆలోచన చేయాలి. ఈరోజు మరి దాన్ని ఎమ్మెల్యే గారు వ్యాపారస్తులతో సేమ్ డే ఇప్పమని చెప్పండి. మేము కూడా రైతులకి అదే రోజు అదే పట్టి ఎప్పుడైతే మేము చేస్తామో దాన్ని ఖచ్చితంగా రైతులకు ఇచ్చే పరిస్థితులు మేము ఉన్నాం మా కమిషన్ ఏంట్లో. ఇకపోతే ఈరోజు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూడా ఉంది, ఈరోజు ఇంకా మన ఆధునిక మార్కెట్ రాలే. వాళ్ళు కూడా అంటే ఆల్ ఇండియా లెవెల్ కాటన్ కార్పొరేట్ వాళ్ళు కూడా ఒక రైతుకు పేమెంట్ చేయాలంటే దాదాపుగా 7 రోజులు నుండి 15 రోజులు పేమెంట్ చేస్తున్నారు. ఇది వాస్తవాలు. ఈరోజు నేను చెప్తున్న ఎమ్మెల్యే గారు కూడా ఈరోజు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూడా రైతు ఒక రైతు అమ్మిన తర్వాత ఆ పేమెంట్ కూడా వాళ్ళు మాయచర్ చూసుకొని దాంతో చూసుకొని దాన్ని కూడా ఒక గవర్నమెంట్ లెవెల్లో అంటే ఇండియా లెవెల్లో అంటే పేమెంట్ వాళ్ళు ఎప్పుడు చేస్తున్నారు రైతులకి దాదాపుగా 7 రోజులు 15 రోజులు పేమెంట్ చేస్తున్నారు. మళ్ళీ ఈరోజు మేము కమిషన్ చేయటగా రైతులకు సేవ చేసే పద్ధతిలో మేమున్నాం కాబట్టి మేము కూడా సేమ్ డే పేమెంట్ చేయాలంటే వ్యాపారస్తుల దగ్గర ఉంటే మాకు సేమ్ డే పేమెంట్ ఇప్పివ్వండి. మేము కూడా దాన్ని పరిగణన చూసుకొని మేము రైతులకు కూడా సేమ్ డే ఇస్తున్నాం, ఇప్పుడు కూడా ఇస్తున్నాం. మళ్ళీ దాన్ని కూడా మీరు ఎమ్మెల్యే గారి సహకారంతో మాకు ఆ పేమెంట్లో ఇప్పించేస్తుంటే మేము కూడా రైతులకు ఇస్తాం. ఇక గుడ్లు అంటారా, మొన్న వర్షాకాలం వచ్చింది, వాస్తవం 3 సార్లు రైతులు చాలా ఇబ్బంది పడ్డారు. మేము కూడా దాన్ని ఒప్పుకుంటాం. గతంలో ఎలా ఉండేది, దాదాపుగా 20-30 వేల సంచులు వచ్చేది మార్కెట్ ఆడికి. ఆ రోజు 20-30 వేల సంచులు వచ్చినప్పుడు కూడా ఎప్పుడూ ఇబ్బంది పడలే. కానీ అప్పుడు ఎట్లా వచ్చేది, రైతు వచ్చేసి బాగా ఇంటికదే ఆరబెట్టుకొని కుప్పలేసేవాళ్ళు అప్పట్లో. కానీ ఇప్పుడు రైతులు ఏం చేస్తున్నారు, చేనులోనే మిషన్లు పెట్టించి ఇమ్మీడియట్గా అంటే పచ్చసరికే మార్కెట్ తీసుకొస్తున్నారు. మరి దాన్ని ఆరబెట్టినప్పుడు ఒక అకాల వర్షాలు వచ్చినప్పుడు అది కొట్టుకోకపోవడం వాస్తవమే. అదే మార్కెట్ యార్డ్లో కుప్పలుగా వేస్తే అదే బుడ్లు ఎంత పెద్ద వర్షం వచ్చినా కానీ అవి కొట్టుకోపోవు. ఎందుకంటే ఇది ప్రాక్టికల్గా చెప్తున్నాను. ఎందుకంటే గతంలో కూడా మేము 20-30 సంచులు కూడా వచ్చినాయి, 20-30 సంచులు వచ్చినాయి బుడ్లు. ఇప్పుడు వస్తే ఎంత వస్తున్నాయి, 10,000, 5,000, 8,000 వస్తున్నాయి. అప్పట్లో దాదాపుగా మన ఇదే మార్కెట్ యార్డే, ఇదే షెడ్లే, అప్పుడు ఇదే రైతులే మార్కెట్గా చేస్తున్నారు, ఇదే వ్యాపారస్తులే ఉన్నారు అప్పుడు. కానీ అప్పుడులేని ఇబ్బంది ఇప్పుడు ఎందుకు వస్తుందంటే పచ్చసరికి వస్తుంది కాబట్టి వాళ్ళు ఆరబెట్టుకోవాలని చెప్పి ఆరు అంటే కుప్పని వచ్చేసి బాగా స్ప్రెడ్ చేస్తున్నారు. ఆ విధానంగా అకాల వర్షాలు వచ్చినప్పుడు కొద్ది నష్టం జరగడం వాస్తవమే. మరి ఇవన్నీ ప్రాక్టికల్ ఇవన్నీ కాబట్టి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మరి ఎమ్మెల్యే గారు షెడ్లు వేపిస్తా అంటున్నారు, తర్వాత ఏదో లెటర్లు పాలు అదే అంటున్నారు, అలాగే ఏదో ఉచిత మీల్స్ అనేది దాన్ని కూడా ఉచితంగా ఇప్పిస్తా అంటున్నాడు. దాని కూడా మంచి పనే ఇవన్నీ. ఒక ఎమ్మెల్యేగా మీరు బాధ్యతగా తీసుకోవడం మంచిదే. మేము కూడా దాన్ని స్వాగతిస్తాం మా కమిషన్ తరఫున. మేము కూడా ఎప్పుడు మీ యొక్క సలహాలు మేము వింటాం, ఎప్పుడు మిమ్మల్ని ధికరించిపోయే పరిస్థితులు మేము లేము. ఎందుకంటే మేము కూడా వ్యాపారస్తులు కాబట్టి వ్యాపార ధోరణిలో మేము కూడా పోతున్నాం. కాబట్టి ఒకసారి మీరు కూడా అటు వ్యాపారస్తులు అయితేనేమి అంటే కాటన్ వ్యాపారస్తుల్ని, తర్వాత బుడ్డల వ్యాపారస్తుల్ని, మా కమిషన్ ఏజెంట్ని ఒకసారి కూర్చోబెట్టండి. మీరు కూడా ముగ్గురిని కూర్చోబెట్టి ఈ పేమెంట్ విషయం ఎలా చేయాలా, మళ్ళీ ఎందుకు ఇలా డిలే అవుతుంది, మళ్ళీ ఎందుకు రైతులు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి ఒకసారి మీరు ఆలోచన చేసి మమ్మల్ని అందరూ పిలిస్తే మరి ఎమ్మెల్యే గారు కూడా కొన్ని విషయాలు తెలుస్తాయి. మరి అటువంటి పరిణామాన్ని ఎమ్మెల్యే తీసుకొస్తే మేము కూడా స్వాగతిస్తాం. మేము ఎప్పటికీ రెడీగా ఉన్నాం. ఎమ్మెల్యే గారు ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి మరి ఈ పేమెంట్ విషయంలో రైతులకి వడ్డీ లేకుండా అని అంటున్నారు, మేము వడ్డీ పట్టుకోవడంలే. ఒక వ్యాపారంగా ఒక యావదేగా 17 రోజులకు వాళ్ళు పేమెంట్ ఇస్తారు కాబట్టి ఎవరైతే వ్యాపారస్తులు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదో ఒక లావాదేవీలు జరగాలని చెప్పి రైతులేమి ఇబ్బంది పెట్టడంలే. రైతులు దాదాపుగా మా కమిషన్ అయితే 400 అంగెలు ఉంటాయి. ఈరోజు ఏ రైతు కూడా మీరు వడ్డీలు పట్టుకుంటారని చెప్పి ఎప్పుడు కంప్లైంట్ చేయలే. ఈరోజు వాళ్ళ అవసరాలు ఉన్నాయి, మేము మా అవసరాలకి మేము ఏదో వడ్డీలు పెట్టుకున్నాం, మా ఆస్తులు పెట్టి వడ్డీ తెచ్చుకున్నాం బ్యాంకుల్లో. ఇప్పుడు 17 రోజులు పేమెంట్ అంటే మళ్ళీ వడ్డీలు బ్యాంకులో ఫ్రీ ఇస్తారా, వడ్డీలు మాకు వడ్డీలకి ఏమైనా వాళ్ళు వడ్డీలకి వాళ్ళు ఇస్తారు కదా ఇంట్రెస్ట్లు. మళ్ళీ ఒకసారి ఆలోచన చేయాలి ఇవన్నీ.
ఎందుకంటే ఆ అంటే కమిషన్ ఏజెంట్ ఏదో తప్పు చేస్తూ ఉంటున్నారు. ఇప్పుడు గత 70-80 ఏళ్ళ చరిత్రలో కమిషన్ ఏజెంట్లు ఈరోజు ఆధోని మార్కెట్ గుండెగాయలంటది. మన ఆధోని మార్కెట్ అనేది గుండెగాయ. మెయిన్ ముఖ్య పాత్ర ఏమి, ఆధోని సరుకు రావాలంటే రైతులు సరుకు తెప్పించుకోవాలంటే ముఖ్య పాత్ర ఎవరిది, మా కమిషన్ ఏజెంట్లది. ఈరోజు మా కమిషన్ ఏజెంట్లు రైతులకు అప్పులు ఇస్తూ వాళ్ళ దగ్గర సరుకు తెప్పించుకుంటూ మళ్ళీ ఈరోజు మార్కెట్లో మేము అమ్మి ఏ రోజు కూడా ఒక రైతుగా ఎగరగొట్టిన దాకా లేవు. ఈరోజు ఒకసారి చూడండి, ఆధోని చరిత్రలో చూడండి, మార్కెట్ చరిత్రలో మన కమిషన్ ఏజెంట్లు ఒక రైతుకు ఎగరగొట్టిన దాకా లేవు. కానీ వ్యాపారస్తులు అంటే మాకు ఇప్పటికీ ఈ రోజుకి దాదాపుగా 40 కోట్ల పేమెంట్ రావాలా. అయినా కానీ మేము రైతులకు ఇచ్చేస్తున్నాం కదా, ఎందుకంటే రైతులకి మేము బయట ఎవరు. ఈరోజు ఒకసారి ఆలోచన చేయాలి. ఈరోజు అటు వ్యాపారస్తులకి, ఇటు రైతులకి, ఇటు కమిషన్ ఏజెంట్లకి మధ్యలో పడితే మేము కమిషన్ ఏజెంట్. కానీ బాధ్యత ఏది, మా బాధ్యత రైతులకు పేమెంట్ ఇచ్చే బాధ్యత మాది. రైతులు ఇస్తారో లేదో మాకు సంబంధంలే, రైతులకు సంబంధంలే. కానీ మేమంటూ రైతులకు కంపల్సరీ ఏ రోజు పేమెంట్ ఆ రోజు ఇచ్చి పంపించే పరిస్థితి మాది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఎమ్మెల్యే కూడా ఒకసారి మమ్మల్ని పిల్లంపించి మరి ఈ విషయాలు ఏమున్నాయో క్షుణ్ణంగా పరిశీలించి తర్వాత మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే ఈరోజు ఆఫీసర్లు కూడా బ్యానర్లు కట్టడము అంటే మేము ఏదో మోసం చేస్తున్నామని చెప్పి కమిషన్ ఏజెంట్ ప్రతి అంగడికి బ్యానర్ కడతా అంటారు, అమ్మాయిలు ఏదో అంటున్నారు. ఇవన్నీ ఆలోచన చేయాలి. ఈరోజు ఈరోజు రైతులకు గిట్టుబాటు ధర అనేది మా చేతిలో లేదు. ఒక కమిషన్ ఏజెంట్గా మా చేతిలో లేదు. అది వ్యాపార ట్రేడింగ్, అది ఆల్ ఇండియా లెవెల్లో ఉంటుంది మార్కెట్. ఇది ఇప్పుడు ఈరోజు చూడండి, గత మార్కెట్లో అంటే ఒంగోలు మార్కెట్ అయితేనేమి, గద్వాల మార్కెట్ అయితేనేమి ఎక్కడ చూడండి, అక్కడికంటే ఆధోర్లో దాదాపుగా 100 రూపాయలు ఎక్కువ ఉంటుంది ఈరోజు. ఎందుకంటే ఇది టెండర్ సిస్టమ్, ఇది సీక్రెట్ టెండర్, ఇది ఎక్కడ లేదు, ఏ తెలంగాణలో ఈ సిస్టమ్ లేదు. ఒక ఆంధ్రప్రదేశ్లో మన ఆధోర్యలోనే ఈ సిస్టమ్ ఉండేది. తర్వాత ఎమ్నూరు మార్కెట్, తర్వాత కర్నూలు మార్కెట్, ఇవన్నీ ఎందుకు రెగ్యులేటర్ మార్కెట్ మనకు ఉండే డిస్టిక్లో మూడే, కర్నూలు, ఎమ్నూరు, ఆధోని. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలా. ఈరోజు ఎమ్మెల్యే గారు ప్రతిసారి రాండి మార్కెట్కి, వచ్చేవాళ్ళు మమ్మల్ని వినండి. మేము కూడా ఎమ్మెల్యేగా సహకరిస్తాం మా కమిషన్ ఏజెంట్ తరఫున. కాబట్టి ఏమైనా సాధక బాధకాలు ఉంటే కూర్చొని మాట్లాడతాం మేము కూడా. అంతేగాని అనవసరంగా మా మీద ఆభరణాలు చేయడం, కమిషన్ ఏజెంట్లు వ్యాపారస్తులు ఇది కావట్లేదు, రైతులు ఇబ్బంది పడుతున్నారు, రైతులు మోసపోతున్నారు అని చెప్పడం మంచి పద్ధతి కాదు ఇది. కాబట్టి ఎమ్మెల్యే గారు ఇంకోసారి కూడా చెప్తున్నాం, మేము సేమ్ డే రైతుకు మీరు పేమెంట్ ఇప్పేయాలనుకున్నారు కాబట్టి మేము కూడా దానికి స్వాగతిస్తున్నాం. ఈరోజు మార్కెట్లో కూడా డైరెక్ట్ సేల్ ఉంది. ఈరోజు అంటే రైతులకు ఏ దా లేకోకుండా డైరెక్ట్ మార్కెట్ అయితే రైతులకు కొన్ని అమ్మేయచ్చు, వ్యాపారస్తులతో మార్కెట్ అమ్మేయచ్చు. మరి ఆ పద్ధతి పెట్టండి. మీరు ఒక ఎమ్మెల్యేగా మీరు వచ్చారు కాబట్టి మార్పు కోరుతున్నారు కాబట్టి మీరు కూడా మార్కెట్తో డైరెక్ట్ సేల్ పెట్టేయండి, మేము కూడా దాన్ని స్వాగతిస్తాం. కాబట్టి దీన్ని ఆలోచించాలా. ఈరోజు మళ్ళీ అన్ని మార్కెట్లోనే సీసీ ఎంటర్ అయింది, కానీ మన ఆధునిక మార్కెట్ ఇది పెద్ద మార్కెట్ అని మీరే అంటున్నారు. ఇంతవరకు సీసీ ఎంటర్ కాలే, ఆధునిక కరెంట్ కార్పొరేషన్ మార్కెట్ ఇంతవరకు రాలే. మళ్ళీ నిన్న కూడా మీరు అన్నారు తప్పకుండా దాన్ని తెప్పిస్తా అంటున్నారు, చాలా మంచి పని అది. మేము కూడా మా కమిషన్ తప్పున మేము కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. ఆ సీసీఐ మార్కెట్ ఏదైతే వస్తుందో మనకి రైతులు కూడా బాగుపడతారు, అందరికీ బాగుంటుంది, కాంపిటీషన్ పెరుగుతుంది. ఇప్పుడు ప్రైవేట్ వ్యాపారస్తులకి తర్వాత గవర్నమెంట్ ఆఫ్ కార్పొరేట్ వాళ్ళకి తేడా ఉంటే కంపల్సరీ రైతుకు మంచి గిట్టుబాటు జరుగుతుంది. మేము ఆహ్వానిస్తున్నాం అటువంటివి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యే గారు కూడా మరి సహకారం చేయాలి, మాకు కూడా మా కమిషనర్లు కూడా. ఎప్పుడు ఏదో పద్ధతిలో మమ్మల్ని బ్లేమ్ చేయాలని చెప్పి అంటే ఎమ్మెల్యే గారు మారడంలే, మళ్ళీ ఎమ్మెల్యే గారు ఎవరు చెప్తున్నారు ఏమో, ఎమ్మెల్యే కూడా కొత్త అంటున్నారు. ఇంకా 2-3 సార్లు మార్కెట్ రాండి, ఒకసారి కూర్చోబెట్టి ఇవన్నీ వాస్తవాలు తెలుస్తాయి. ఈరోజు మార్కెట్లో దాదాపుగా 10,000 మంది వస్తున్నారు. ఆ ఇటు అమ్మాయిల సోదరులు అయితేనేమి, ఇటు కమిషన్ ఏజెంట్లు అయితేనేమి, వ్యాపారస్తులు కూడా అందరూ దానిలో బతుకుతున్నారు. కాబట్టి మళ్ళీ ఈరోజు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యే గారు మాట్లాడితే బాగుండును. మేము ఎమ్మెల్యే గారికి ఎప్పుడు సహకరిస్తాం, రైతులు కూడా సహకరిస్తాం. రైతులు ఎప్పుడు ఇబ్బంది పెట్టే అవసరం మా కమిషన్ ఏజెంట్కి లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యే గారు ఒకటే చెప్పేది, మేము కూడా సేమ్ డే పేమెంట్ మాకే ఇప్పించే ఉంటే కానీ మేము కూడా సేమ్ డే రైతులకి పేమెంట్ ఇచ్చే విధానం మేము కూడా వ్యాపారస్తులకి. కానీ వాళ్ళు 9 రోజులు ఉన్నారు, తర్వాత 14 రోజులు ఉన్నారు, ఇప్పుడు 17 రోజులు చేశారు. మరి ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈరోజు ఒక రైతు వస్తే సేమ్ డే కాటన్ పేమెంట్ చేయాలి, మేము పత్తి పేమెంట్ చేయాలా, ఒక సన్ఫ్లవర్ చేయాలా, ఒక బుడల పేమెంట్ చేయాలా. కమిషన్ ఏళ్ళు ఇవన్నీ బాధ్యత కమిషన్ ఏళ్ళకే, కొన్ని 1,000 కోట్లు అవుతాయి ఇవన్నీ. కానీ మేము పేమెంట్ అట్లా చేసుకుంటున్నాం, దాదాపు 400 అంగడి ఉన్నాయి కాబట్టి వాళ్ళు మేము ఓడిలు తెచ్చుకొని మా అవసరం పడుతున్నాం. మేము రైతులకి ఏ రోజు పేమెంట్ ఆ రోజు ఇచ్చి పంపించే పరిస్థితి మేము చేస్తున్నాం. కాబట్టి మరి ఎమ్మెల్యే దృష్టి కూడా తీసుకోబోతున్నాం. ఎమ్మెల్యే కూడా ఇంకోసారి ఈ వారంలోనే మరి అటు వ్యాపారస్తుల్ని అంటే ఎవరైతే
కర్ర వ్యాపారస్తులు, దొరవ వ్యాపారస్తులు, అలాగే మేము కమిషనర్లు ఒకసారి పిలిస్తే మేము కూడా మీ దగ్గరకు వస్తాం, వచ్చి కూర్చోబెట్టి ఈ పరిష్కారాన్ని ఎలా చేయాలని చెప్పి ఒకసారి ఎమ్మెల్యే దృష్టిగా మేము వదులుతున్నామని చెప్పి నేను విన్నవించుకుంటున్నాను. చంద్రకాంత్ రెడ్డి, ఆదోని మార్కెట్ యాడ్ ప్రెసిడెంట్.